హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు మీరు అందరూ? మంచిగున్నారా? అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ మిల్క్ పేడా ఎట్లా చేసుకోవాలనో చూసేద్దాము. అండ్ నేను దీవాళీ కోసం డిమార్ట్లో కొంచెం షాపింగ్ చేసినా కదా, ఆ షాపింగ్ వీడియోని కూడా మీకు ఆఫర్స్తో సహా వీడియోని అప్లోడ్ చేసినాను. దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడని వాళ్ళు వెంటనే చూసేయండి. అండ్ మరి దీపావళి వచ్చేస్తుంది, దీపావళికి మనకు స్వీట్స్ చాలా ఇంపార్టెంట్. అందులోనూ మనం స్వయంగా చేసుకున్న స్వీట్స్ అంటే ఇంకా ఎంతో హ్యాపీనెస్ని ఇస్తాయి కదా. సో మరి క్విక్గా అయిపోవాలి, సింపుల్ గా ఉండాలి అనే స్వీట్స్ కోసం చూసే వాళ్ళ కోసం ఇది మంచి రెసిపీ. సో దీనికోసం నేను ముందుగా కడాయి పెట్టుకున్నాను, ఇంకా స్టవ్ మాత్రం ఆన్ చేయలేదండి. సో కడాయి పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకున్న తర్వాత 1/2 టిన్ మిల్క్ మేడ్ని యాడ్ చేస్తున్నాను. అయ్యో మిల్క్ మేడ్ లేదు కదా అనుకునే వాళ్ళ కోసం 1/2 కప్ మిల్క్, 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసినాను. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మిల్క్ మేడ్ ఇంకా నెయ్యి బాగా కలిసేంత వరకు 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి కలిసిన తర్వాత మనం దీంట్లో ఇప్పుడు 1 బౌల్ మిల్క్ పౌడర్ని యాడ్ చేయబోతున్నాము. నేను ఇక్కడ చూపించే బౌల్ కొంచెం పెద్దది కాబట్టి మీకు 1/2 కనిపిస్తుంది, కానీ 1 బౌల్ మిల్క్ పౌడర్ని తీసుకోండి. సో తీసుకొని మనము దీంట్లో మిక్స్ చేసుకునేటప్పుడు ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నెయ్యి ఇంకా మిల్క్ మేడ్ నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటున్నాను. సో ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం 1 బౌల్ మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండానైనా కలుపుకోవచ్చు. నేను ఇక్కడ ఒక్కసారి యాడ్ చేసినా కానీ ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకున్నా. మీరు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మనము లో ఫ్లేమ్లో మాత్రమే ఇదంతా ప్రాసెస్ని చేసుకోవాలండి, ఎందుకంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి, కొద్దిగా మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, నాన్ స్టిక్ కుక్వేర్ కనుక తీసుకుంటే మనకు ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఉండలు కట్టకుండా కలుపుకుంటున్నాను. నేను వాడిన మిల్క్ పౌడర్ వచ్చేసి నెస్లీ వారి ఎవ్రీ డే డైరీ వైట్నర్ అండి. ఇది వచ్చేసి 200 గ్రామ్స్ మనకు 104 రూపీస్లో వచ్చేస్తుంది. మీరు కావాలనుకుంటే పతాంజలి వాళ్ళ మిల్క్ పౌడర్ వాడచ్చు, అది ఇంకా మనకు కొంచెం స్టిక్కీనెస్ లేకుండా ఉంటుంది. ఇది కొంచెం స్టిక్కీగా వస్తుంది అనమాట, కాకపోతే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఇట్లా మనము ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి ఉండలు లేకుండా. సో ఎప్పుడైతే ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుందో మనం యాలకుల పొడి కానీ లేదా కార్డమమ్ ఎసెన్స్ ఉన్నా సరిపోతుంది, 2 డ్రాప్స్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. సో ఇలా మొత్తం ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యాక 5 నిమిషాల పాటు చల్లారిన తర్వాత మనకు చేతులకి కాస్త నెయ్యి రాసుకొని చిన్ని చిన్ని ఉండల్లాగా ఈ మిక్స్చర్ అంతా మనం ఎన్ని వస్తే అన్ని చుట్టేసుకోవాలి. ఇట్లా మొత్తం ఉండల్లాగా చిన్న చిన్న లడ్డూల్లా చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ మాత్రం 1 కప్ మిల్క్ పౌడర్కి మనకి ఎన్ని వచ్చేస్తాయో చూడండి. ఇలా మనం మొత్తం ఉండల్లాగా చుట్టుకున్న తర్వాత వీటిని మనం కాజుతో కానీ కిస్మిస్తో కానీ పిస్తాతో కానీ ఎలాంటి డ్రై ఫ్రూట్స్తోనైనా మీరు గార్నిష్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది, నేను పిస్తా ప్రెస్ చేసేటప్పుడు ఏమాత్రం క్రాక్స్ రాకుండా ఎంత సాఫ్ట్గా ఎంత మెల్ట్ అవుతున్నట్టు వస్తున్నాయో లడ్డు అనేది. సో ఆ పేడా అంత సాఫ్ట్ టెక్స్చర్లో రావాలంటే మీరు అంత బాగా కలుపుకుంటూ అంత బాగా నెయ్యిని చేతులకు రాసుకొని ఉండల్లా చూడితే మీకు ఇంతే సాఫ్ట్గా వస్తాయి. ఇలా మనం స్వయంగా చేసుకున్న స్వీట్స్ దేవునికి నైవేద్యంగా పెట్టినా లేదా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఆఫర్ చేస్తూ విషెస్ చెప్పినా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎట్లా అనిపించిందని కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఏం చేయాలనో తెలుసు కదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనున్న ఆల్ అని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. మరి ఉంటాను, బాయ్, టేక్ కేర్.